ఉద్యోగులైన గుర్తించి కనీస వేతనాలు చెల్లించాలని కోరిన నాయి బ్రాహ్మణులపై సీఎం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సచివాలయంలో నాయి బ్రాహ్మణులతో ఉప ముఖ్యమంత్రితో జరిపిన చర్చలు విఫలం కావడంతో బయటకు వచ్చిన నాయి బ్రాహ్మణులు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. అదే సమయంలో సీఎం చంద్రబాబు అక్కడికి చేరుకున్నారు. దీంతో నాయి బ్రాహ్మణులు ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు కనీస వేతనాలు ఇవ్వాలని నినాదాలు చేశారు. దీంతో ఒక్కసారిగా కోపంతో ఊగిపోయిన సీఎం, మీరేం చేసినా కనీస వేతనాలు ఇవ్వడం కుదరదు, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ సీఎం ఆవేశంగా వ్యాఖ్యానించారు. దీంతో ఒక్కసారిగా పిత్తరపోయిన నాయి బ్రాహ్మణులు మాట్లాడుతూ, సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి రౌడీలా మాట్లాడుతూ నాయి బ్రాహ్మణుల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తమకు న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో ప్రజాకోర్టులో తీర్చుకుంటామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇంకొకసారి తోక చెప్పండి, చెప్తాను మీ కథ. మర్యాదకు మర్యాద ఇస్తా, పిచ్చాట్లాడితే మాత్రం చాలా సీరియస్గా ఉంటాయి. పద్ధతి ఉంటుంది అయినా, యూ కెనాట్ డిక్టేట్ గవర్నమెంట్స్. నేనేదో మర్యాద ఇవ్వాలనుకున్నా, మీకు మర్యాద ఇస్తే సెక్రటరీకి వచ్చి ఇష్ట ప్రకారం చేస్తారా? మీరు తమాషాడుతున్నారు. మీరు ఇంకొకసారి ఎప్పుడైనా చేస్తే మాత్రం ఒక్కరు కూడా దూయలు పెట్టి చెప్తాను. పని టెంపుల్ కూడా రారు మళ్ళీ. బీ కేర్ఫుల్. ఫిష్ మార్కెట్ ఎవరికైనా మీరు ఏం చేస్తారు? నమస్కారం. మీరు చెప్తారు మీరే చేయాలి సార్. మాకు మీరు ఏం చేస్తారు చేయండి. మీరు చేసేది ఏమంటారు? చెప్తున్నా మర్యాద కాదు. మీకు ఏదో చేసుకోవడం దగ్గర ఎవరు బెదిరిస్తారా? మీరు ఎవరు బెదిరిస్తారు? బెదిరించడానికి ఎవరు మీది తెలుసా? నీకు 9 ఏళ్ళు పరిపాలించాను, ఒక్క రోడ్డు మీదకి రాలా. న్యాయం ఉంటే నేను ఎత్తుక్కుంటా వస్తా. బెదిరించాలంటే మాత్రం తొక్కట్టే. ఫ్రీ గదులు పెట్టి ఏం చేస్తారు చూస్తాను. నేను ఎందుకు మాట్లాడుతూ సెక్రటరేట్ వాళ్ళని చూసి మాట్లాడుతూ మిమ్మల్ని ఎంతమంది రానిచ్చిందో తప్పు లోపలికి. ఈ దేవాలయం ప్రజా నీ కుటుంబం ఉండొచ్చా? ఏం ఆడతావు? తమాషలు ఆడుతున్నావు. ఒక్కొక్కరు వివరణ ఇచ్చేసి వాళ్ళకందరికి ఆ 25 రూపాయలు మీకే ఇస్తున్నాం, పోయి పనిచేసుకో. ఇంకా మహాడక్కర్లు 25 రూపాయలు చేసి వచ్చే డబ్బులు అంతా మీకే ఇస్తారు. ఒక్కొక్క మనిషికి 25 రూపాయలు ఇస్తారు. మీరు ఎంత పని చేసుకుంటే డబ్బులు వస్తుంది, మీరు తీసుకోండి హ్యాపీగా. ఓకే అండి. జరగదు. నేను చెప్తే 25 రూపాయలు చేసి మీకు ఇస్తానంటే బాగా చేసుకుంటే 2000 ఇవ్వమయ్యా. అది ఇవ్వలేదు. గవర్నమెంట్ లో జరగదు చెప్పింది. నీవు అవసరం వాళ్ళకి 5 రూపాయలు వేసాను కాదయ్యా, 13 రూపాయలు ఇచ్చి 25 రూపాయలు చేసి డబుల్ చేస్తే నీకు హ్యాపీనెస్ లేదు. మా సీఎం గారు దయించాలి, మా నాయ బ్రాహ్మణులకు దయించాలి. అయ్యా వేరే ఎన్నో చేస్తాం, అది వేరే కథ. కనీసం ఇవ్వరాయా? ఇవ్వరు అని చెప్తాను. మళ్ళీ మళ్ళీ చెప్తాను. కనీసం 20 రూపాయలు ఎక్కువ, 12 నుంచి 25 రూపాయలు అంటే మోర్ దాన్ డబుల్. కొన్ని టెంపుల్ 5 రూపాయలు ఇస్తున్నారు సీఎం గారు, కొన్ని టెంపుల్ 5 రూపాయలు ఇస్తున్నారు. అన్ని 5 రూపాయలు యూనిఫామ్ చేసి అందరికి ఇస్తాను.